పైన ఆయన గురించే మొత్తం పెట్టేది. మరి ఇప్పుడు టీఆర్ఎస్ ని బీఆర్ఎస్ చేశారు కదా, అది ఐడియా ఉందా బాబాయ్? ఇండియా మొత్తానికి చేస్తున్నాడు కేసీఆర్. ఎట్లుంది, మంచిగా సక్సెస్ అయితే అంటావా? ఇది పక్క సక్సెస్ చేసి తర్వాత 100 కోట్లు పెట్టి జగన్ గెలిపి జగన్ దేశంలో కూడా మళ్ళీ ఈయన వస్తాడు. ఈయన మంచి మనిషి, అందరికి మాకు అందించిండు. బిఎంబి ఇస్తే పైసలు తీసుకోడు. బ్యాంకు మారిపోయింది నాకు 80,000. ఇక రైతు బంధు వస్తుంది, ఇటు పింఛను వస్తుంది, కరెంటు వస్తుంది. ఇక్కడ మరి ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు హుస్సేన్ నాయక్ గారు, మురళీ నాయక్ గారు ఉన్నారు కదా కాంగ్రెస్, ఎట్లుంది ఇప్పుడు హుస్సేన్ నాయక్ గారు మీ ఊరు దగ్గరలోనే కదా? మురళి అంటే నాకు తెలియదు, డాక్టర్ పట్టుకొని పైసలు తీసుకుంటాడు కానీ మురళికి ఒక తవ్వ తెలియదు. మన కోటి రూపాయలు అయినా బండి మీదకి వెళ్ళిపడ్డాడు. మురళి ఆడ చేస్తాడే రాజకీయం. ఎవడు ఇరక ఆయన డాక్టర్ చేయి పట్టుకొని పైసలు తీసుకునేటోడు. హుసేన్ నాయక్ ఆయన డాక్టర్ అత్తనం రాదు, ఎట్లా పోయిస్తామే. ఇగో లోకల్ పరిసర దగ్గర కూడా పాలేడే చెప్పు తోడు కొడతాడు. ఇక వీడి దగ్గర ఉండి మాకు బాగా చేస్తాడే. పాదయాత్ర చేస్తున్నారు ఏమో వాడు నడవచ్చు నేను నడిచిన్న. మరి అమ్మా చెప్పండి అమ్మా, మరి మీకు అసలు మాకేం కావాలంటే ఒక్కొక్కరికి ఏ కుల పొల్లకైనా భూములు జాగాలు ఇండ్లు ఉన్నాయి, గొడ్డు గోదా వ్యవసాయం ఉన్నది. మాకు వ్యవసాయం లేదు. మేమేమైనా చెర్లు, మాకు చెర్లు ఉంటే చెర్లలో చేప పిల్లలు తెచ్చుకొని అమ్ముకుంటాం. మా భర్తలు ఏమైనా ఉంటే చేపలు పట్టబోతారు, చేపలు తెచ్చేటోళ్ళం. మాకు ఇడ ఏం లేదు. ఇంత అయ్యా పని ఈయన ఉడుతంటే పోతు, ఆయన ఉడుతంటే పోను. ఇడ బతాడి 2 గుంతలు ఆడుకొని గురి చేసుకున్నాం, పందిరేసుకున్నాం. మాకు కేసీఆర్ బంగారు తెలియదు, ఎవరు తెలియదు. ఇగో ఇడ కూర్చొని ఇప్పుడు బరకలు అమ్ముకుంటాను, ఎవరి సొమ్ము మాకు తెలియదు.